దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ను మహిళలకు అందిస్తూ వారి ఇళ్లలో వెలుగు నింపుతున్నామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. దీపం పథకం 2 లో భాగంగా పిఠాపురంలో లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ కూడా పాల్గొన్నారు. ఊరిద మన పిల్లలతో కూడా ఊహించేవారు వంట చేసేవారు. ఆ పరిస్థితుల్లో మహిళలకు ఊపిరితిత్తి వ్యాధులు ఈ విధమైన ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి మొట్టమొదటిసారిగా మనం దీపం పథకం మనం పెట్ట జరిగింది. తదుపరి కూటమి ఏర్పడ్డాక సూపర్ సిక్స్ లో ఒకటి ముఖ్యమైనది ఏంటంటే ఈ గ్యాస్ సిలిండర్ సంబంధించి సుమారుగా ఒక మాదిరి కుటుంబానికి 4 కుటుంబానికి సంవత్సరానికి 3 సిలిండర్లు సరిపడతాయి. నాటుకోళ్ళు అయ్యే వండకుండా ఉంటే కరెక్ట్, ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి, ఎక్కువ గ్యాస్ తినేత మన అందరూ కూర్చుని కూటమిలో చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు, బీజేపీ వారు అందరూ కూర్చుని డిజైన్ చేసి అధికారులతో టెక్నికల్ గా సామాన్యుడికి ఎంత సరిపోతుందని ఒక ఆలోచనతో సంవత్సరానికి 3 సిలిండర్లు అని చెప్పి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మరి ఈ రోజు ఖజానాలో రూపాయి లేకపోయినా ఇవాళ పెన్షన్లు అందరూ పెన్షన్లు వచ్చింది. 4000 రూపాయలు పెంచి పెన్షన్ ఇచ్చినటువంటి ఎలక్షన్ ఇచ్చినటువంటి హామీని మొట్టమొదటిగా మీ అందరికీ కూడా ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఇచ్చినటువంటి ఘనత ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం ఈ సందర్భంగా గుర్తించుకోవాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి అయితే కనుక 250 అతను పదవి ఎక్కిన నుంచి దిగిపోయే వరకు కూడా 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల సమయం తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం, మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం 1000 రూపాయలని ఒకేసారి పెంచి ఇవ్వడమే కాకుండా మరి ఇచ్చిన మాట కోసం గత 3 నెలల ఎలక్షన్ లో జరిగినటువంటి 3 నెలలనే కూడా 3000 పెంచి 7000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మీరందరూ గుర్తించుకోవాలి. అలాగే ఈ రోజు ఇచ్చే హామీలో భాగంగా ఈ రోజు దీపం పథకంలో గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తారని హామీ ఇచ్చినటువంటి భాగంగా ఈ రోజు గ్యాస్ సిలిండర్ కూడా మహిళలకు దీపం పథకం ద్వారా మీకు ఈ రోజు సరఫరా